మొండి చేయి చూపించే పరిస్థితి ఏర్పడింది. ఇక కీలకం ఏంటంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి మంత్రి కీలకమైన ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన మంత్రి రోజా కూడా టికెట్ నిరాకరిస్తున్నారనే సమాచారం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. ఛానల్లో తెలుసుకోవాల్సింది ఒక్కటే, వాళ్ళు ఎంత దిగజారిపోయారంటే వాళ్ళకి 175 కాన్స్టిట్యూన్సీలో క్యాండిడేట్లు పెట్టడానికి క్యాండిడేట్లు లేక వైఎస్ఆర్సీపీలో ఎవరైనా గొడవ పడితే బాగుంటుంది, ఎవరికైనా సీట్ ఇవ్వకపోతే బాగుంటుంది, మన పార్టీకి వస్తే వాళ్ళకి ఇద్దామని గోతికాడ గుంటనక్కల్లాగా ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఒక్కటే, మా పార్టీలో ప్రజలకు ఎంత ప్రేమ ఉందో జగనన్న మీద అంతకి రెట్టించిన ప్రేమ మా అందరికీ ఉంది. మేమందరం కూడా జగనన్న పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నాం. మేము అలగటాల్లో కోపపడటాల్లో ఏమీ ఉండదు. జగనన్న ముఖ్యమంత్రి అయితే మేమందరం కూడా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం మాకుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మేము 100% పనిచేసేవాళ్ళం. రెండోది, ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉన్నారా లేదా, సర్వేల్లో వాళ్ళు గెలుస్తారా లేదా అనేది అందరికీ బుక్స్ ఇచ్చారు, డిస్కషన్ కూడా అయిపోయింది. సో ఎవరికైతే ప్రజల్లో తిరగని వాళ్ళకి సీట్లు లేదు అంటే వాళ్ళకి కూడా అవకాశం ఇచ్చారు ఒక 8 మంత్స్ గా, మళ్లీ తిరిగి సర్వేల్లో కొంచెం పెంచుకోండి అని. ఎందుకంటే ఎక్కడా కూడా జగనన్న మీద ఎవరికి వ్యతిరేకం లేదు. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా, ఈ ఆంధ్రప్రదేశంలో కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి సంక్షేమాన్ని అందించారు, ప్రతి గ్రామ వార్డులకి ఈరోజు అభివృద్ధిని అందించారు, అలాగే వారికి ఆరోగ్యాన్ని అందిస్తున్నారు, వారి బిడ్డలకి ఈరోజు విద్యను అందిస్తున్నారు, ప్రతి ఒక్కరికి గౌరవంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లిస్తున్నారు. ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి దగ్గర ఎవరేం కోరుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని ఒకవేళ ప్రజలకు అందుబాటులో లేక సీటు లేకపోయినా ఆల్టర్నేటివ్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారు కూడా చెప్తున్నారు. కాబట్టి అందుకే ఎక్కడ గొడవలు లేవు, కోపతాపాలు లేవు. అండ్ నా విషయానికి వస్తే, నగరిలో రోజాకి సీటు లేదు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ నుంచి ఉంటాడా లేదా రామోజీ నుంచి ఉంటాడా ఆన్సర్ చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు, పవన్ కళ్యాణ్కి ఒక చోట నుంచి ఉండేదానికి దమ్ము లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో 2 చోట్ల నించుంటామని చెప్పి సర్వేలు చేయించుకుంటున్నారు.